నమస్కారం అండి. భక్తి నయనం ప్రేక్షకులకి స్వాగతము. మన ఇవాళ చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అలాగే దిష్టి దోషాలతో కూడా బాధపడుతూ ఉంటారు. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే దిష్టి దోషాల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ దిష్టి దోషాలు తొలగిపోవడానికే కానివ్వండి, ఆరోగ్యం స్టాండర్డ్గా ఉండడానికే కానివ్వండి, కొంతమంది క్రానికల్గా అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సో అసలు మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి దేహదారుడ్యం ఉండడానికి, ఉన్నంతలో మన హ్యాపీగా ఉండడానికి భగవంతుడిని కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు చేయడం వల్ల మనకి వరం అనేది సిద్ధిస్తుంది భగవంతుడి కృప వల్ల. అదేంటో మనం ఒకసారి చూద్దాం. అది చూడడానికి ముందు దిష్టి దోషాలకి పరిహారాలు మనకి చాలా ఉంటాయి అన్నమాట. వాటిల్లో దిష్టి దోషాల్లో ఒక పరిహారం కూడా ఇదని మీరు గమనించుకోండి. అంటే దిష్టి దోషానికి చాలా పరిహారాలు ఉంటాయి. దిష్టి దోషాలు ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయి? మీ జాతక చక్రం బాగా ఉన్న వాళ్ళకి దిష్టి దోషాలు అనేవి అప్లికేబుల్. ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటే కొంతమందికి ఎంత ఎదిగిపోతూ ఉన్నా వాళ్ళకి ఏ రకమైన దిష్టి దోషాలు ఎఫెక్ట్ అవ్వవు. ఎఫెక్ట్ అవ్వవు కాబట్టే వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకు ఎఫెక్ట్ అవ్వదంటే వాళ్ళ కుండలిలో గురుబలం కానివ్వండి, శుక్రబలం కానివ్వండి బాగా ఉంటే వాళ్ళ జాతక చక్రంలో, అలాంటి వాళ్ళకి దిష్టి దోషం తగలదు కదా. వాళ్ళకి ఎవరైనా దిష్టి పెట్టినా సరే, ఇప్పుడు మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాం నీ ఏడిపై నా ఎదుగుదల అని, అలానే వాళ్ళకు ఉంటుంది. ఎంతమంది ఏడ్చేవాళ్ళు వాళ్ళ మీద ఉంటే వాళ్ళు అంతకంతకి పైకి వెళ్తూ ఉంటారనమాట. సో అలాంటి శుభజాతకులు కూడా చాలా మహర్జాతకులు అని చెప్తాం వాళ్ళని. అలాంటి మహర్జాతకులు కూడా చాలామంది ఉంటారు. బట్ జనరల్గా చాలా, ఇప్పుడు మనకు ఒక నానుడు ఉంది, నరుల దృష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలు అవుతాయి అని చెప్పి, అంటే నల్లరాయి బండరాయి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది కూడా బ్రేక్ అవుతుందంటే ఇంటెన్సిటీ అంత ఎక్కువగా ఉంటుంది అని మన పెద్దలు మనకు ఒక హెచ్చరిక జారీ చేశారు పూర్వకాలంలో. సో ఇలాంటి దిష్టి దోషాన్నే కానివ్వండి, కొన్ని కొన్నిసార్లు దిష్టి దోషం అనేది సైకలాజికల్గా ఎఫెక్ట్ పడి అది ఫిజికల్ హెల్త్ మీద, అంటే మీ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మీ దిష్టి దోషానికి ఉపకరిస్తుంది, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి ఆరోగ్య సమస్య నుంచి గట్టెక్కడానికి కూడా చక్కగా ఉపకరిస్తుంది. ఆ స్తోత్రం వచ్చేసేసి మీకు ఏ దేవీ దేవతలు అయితే ఇష్టం ఉంటారో ఆ దేవీ దేవతల వజ్ర కవచం చదివితే చాలా మంచిది. మనకి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఉంటుంది, అలానే దత్తుడు వజ్ర కవచం ఉంటుంది. వజ్ర కవచం అంటే ఏం లేదు, ఇది ఉడుకు కాలంలో మీరు మనం చూసుకున్నట్టయితే రాజులు యుద్ధానికి వెళ్ళేప్పుడు వాళ్ళకి మొత్తం కవచాలతోటి, అంటే ఇక్కడంతా కవర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి కత్తులు కటార్లు వాళ్ళ మీద పడినా కూడా గాయాలు కలగకుండా, అది వజ్ర కవచం అంటే అనమాట. సో మన వజ్ర కవచం, భగవంతుడు వజ్ర కవచం చదవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే శారీరక ఆరోగ్యం అనేది చాలా స్ట్రెంగ్త్ అయినాయి, చాలా బలపడటానికి భగవంతుడి కృపా కటాక్షాల వల్ల ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీరు వీలుంటే కనుక ఆ దేవీ దేవతలకు సంబంధించిన రోజు చదువుకుంటే మంచిది, లేదా రోజు చదువుకున్నా మంచిది. రోజు కుదిరిన పక్షంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకునే పని అయితే శనివారం చదువుకుంటే మంచిది, గురుదేవ దత్తులు వజ్ర కవచం చదువుకుంటే గురువారం చదివితే మంచిది. రోజు చదవలేని వాళ్ళు ఆ ప్రత్యేకమైన రోజుల్లో చదవాలి. ఇన్ కేసు ఆ గురువారం, శుక్రవారం, శనివారం ఇలా రోజుల్లో కూడా చదవడానికి కుదరని వాళ్ళు పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ నెలలో ఒక్కరోజు మీకంటూ మీరు కేటాయించుకొని గుడికి వెళ్ళి గుడిలో కూర్చొని వజ్ర కవచం చదవడం వల్ల, ఇలా మీరు చేస్తూ ఉంటే ఒక 5 నెలల్లో మీకు మార్పు అనేది ఖచ్చితంగా చూస్తారు ఆ భగవంతుడి కృపా కటాక్షాల వల్ల. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.